Chanda Surgicals Harsha Hospital Yedriga Homaspeta Prodhuturu Modati Varshikotsava Subhakankshalato Mottamodati Sariga Mana Prodhuturulo Hospital Surgical Mariyu Biomedical Parikaralaku One Stop Solution Ga Erpatayindi Skanda Surgicals Wheelchair Commode Kurjilu Physiotherapy Vanti Anni Rakala Surgicals Pai 10 నుంచి 30% తగ్గింపుతో అందిస్తుంది మన స్కంద సర్జికల్స్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సిపాప్ మరియు బైపాప్ మిషన్లు అద్దెకు ఇవ్వబడును మా వద్ద స్లీప్ అప్నియా పరీక్ష కూడా అందుబాటులో కలదు వివరాలకు సంప్రదించండి స్కంద సర్జికల్స్ హర్ష హాస్పిటల్ ఎదురుగా హోమస్పిట ప్రొద్దుటూరు నమస్కారాలు మేడం గారిని గురించి అందరికీ కూడా శుభరాత్రి మే ఆ తర్వాత సీఎం రమేష్ గారు తర్వాత ప్రెస్ మీట్ లో ఈ విధంగా ప్రారంభం చేస్తున్నాం ఈ యొక్క ప్రెస్ మీట్ లో పాల్గొనే మీడియా మిత్రులందరూ కూడా చాలా ఆనందదాయకంగా భావిస్తూ ఈ యొక్క పర్యటనలో భాగంగా మొదలుగా కడప యొక్క మొదటిసారిగా కడప జిల్లాకు ప్రొద్దుటూరు రావడం మా అందరికీ కూడా మా యొక్క రాయలసీమ పర్యటనలో భాగంగా మొట్టమొదటిసారిగా రాయలసీమ జోనుకు విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్ర భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి నేను రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జోన్ల వారీగా కార్యకర్తలందరినీ కలవాలి అనేటువంటి భావనతోటి నాలుగు జోన్లలో కూడా ఈ పర్యటన అనేది ఇవాల్ట్ తోటి ప్రారంభం నేను అదృష్టంగా భావించేటువంటి విషయం ఏమిటంటే మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు తనని తాను రాయలసీమ ముద్దుబిడ్డగా దత్తపుత్రుడిగా ప్రకటించుకున్నటువంటి సందర్భంలో వారి బిడ్డగా నా మొట్టమొదటి పర్యటన రాష్ట్ర పర్యటన రాయలసీమ ప్రాంతం నుండి ప్రారంభం కావడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తాను మా తండ్రి గారు తన రాజకీయ ప్రస్థానాన్ని రాయలసీమ ప్రాంతం నుండి తిరుపతి నుండి వారు ప్రారంభించడం జరిగింది కనుక నాకు రాయలసీమ అనేది కర్మభూమిగా నేను భావిస్తానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ దేశ శ్రేయస్సు కోసం దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గం యొక్క సంక్షేమం కోసం నిరంతరం పనిచేసేటువంటి పార్టీ అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందిస్తూ తద్వారా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అని భావించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో చాలా ఉత్సాహంగా నన్ను స్వాగతించారు వారందరికీ కూడా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు కనబర్చినటువంటి ఉత్సాహం ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దేశానికి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి సంకల్పంతో చేసినటువంటి మంచి పనులని ప్రజల వద్దకు తీసుకుని వెళ్తారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నినాదం సబ్కే సాథ్ సబ్కా వికాస్ అంటే అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ కలుపుకుంటూ మనం అభివృద్ధి పదంలో నడుద్దామని ఇక్కడ తర తమ అనేటువంటి భేదం లేకుండా కుల మత లింగ వైషమ్యాలకు అతీతంగా అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ గడిచిన 9 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందజేయాలి అనేటువంటి భావనతోటి వారు ఏదైతే పనిచేస్తున్నారో వాటన్నిటిని కూడా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళడం అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ప్రథమ లక్ష్యం వారి ముందున్నటువంటి కర్తవ్యం నరేంద్ర మోడీ గారు వారు స్వయంగా చెప్పారు నేను ప్రధానమంత్రిగా కాదు నేను ప్రధాన సేవకుడిగా దేశానికి సేవ చేస్తానని అదే విధంగా పేదరికంలో పుట్టి పేదరికాన్ని అతి చేరువుగా చూసినటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి పేదలకు సంక్షేమాన్ని అందించడానికి వారు ఇంతవరకు కూడా పనిచేస్తూ వచ్చారు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా జన్ధన్ యోజన నుండి మీరు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి భావన లక్ష్యం
అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి కూడా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూనే వచ్చింది అది ఆదాయ లోటు కావొచ్చు ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ ఉందో అది కావొచ్చు లేదా ప్రాజెక్టుల నిర్మాణం కావొచ్చు అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తూ వచ్చింది అయితే మనం ఇక్కడ చూడవలసినటువంటి విషయం గమనించవలసినటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు సహకారం అవన్నీ కూడా సవ్యంగా ప్రజలకు రాష్ట్రంలో చేరుతున్నాయా అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనమందరం కూడా దృష్టి పెట్టాలి యావత్ భారతదేశానికి 4 కోట్ల గృహాలను పేదలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే 22 లక్షల ఇళ్ళని మంజూరు చేయడం జరిగింది ప్రతి ఇంటికి కూడా 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్మాణానికి ఇస్తుంది కానీ ఇవాల భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఎన్ని ఇళ్ళు నిర్మాణం చేశారు అని 3,100 పైచిలకు ఇళ్ళు 3,01,000 పైచిలకు ఇళ్ళు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వ నిర్మాణం చేస్తే ఆ ఇళ్ళకి రంగు మార్చడం మీద ఉన్నటువంటి శ్రద్ధ ధ్యాస ఇక్కడ పేద ప్రజలకు ఇళ్ళు నిర్మాణం చేసి ఇవ్వాలి అనేటువంటి విషయం మీద రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయం అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులన్నీ కూడా దారి మళ్ళిస్తూ ఇవాల గనుక మనం చూసినట్లయితే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఎన్నికలకి ముందు మద్య నిషేధం మద్యపాన నిషేధం నేను దశలవారీగా ప్రవేశపెడతానని చెప్పి చెప్పారు ఇవాల చూసినట్లయితే ఆ మద్యపానమే ఇవాల వారి జేబులు నింపుకునేటువంటి ఒక మాధ్యమంగా ఇవాల దాన్ని పరిగణించడం అనేది ఇది చాలా శోచనీయం ఇది చాలా బాధాకరం అంటే మహిళలు ఇబ్బంది పడినా కుటుంబాలు కూలిపోయినా మాకు పర్వాలేదు కానీ మా జేబులు మేము నింపుకోవాలి అనేటువంటి విధంగా ప్రవర్తించడం అనేది ఇది ఎవరూ కూడా స్వాగతించరు భారతీయ జనతా పార్టీ దీన్ని గట్టిగా ఖండిస్తున్నటువంటి నేపథ్యం అదే విధంగా మైనింగ్ చూసుకున్నట్లయితే మైనింగ్ యజమానుల మీద అనేక విధాలా కూడా కేసులు పెట్టి ఆ మైన్లు మూయించి ఆ తర్వాత తనకు కావాల్సిన వారికి అవే మైన్లను కేటాయిస్తూ దానిని కూడా ఒక సంపాదన మాధ్యమంగా భావించడం అనేది ఇది ఆమోదయోగ్యం కాదు ఇవాళ చూసినట్లయితే సర్పంచులు దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్ వ్యవస్థ ఇవాళ ఎంత ఇబ్బంది పడుతుందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కేంద్ర ప్రభుత్వం 14-15వ ఆర్థిక సంఘం ద్వారా డైరెక్ట్ గా ఇవాళ సర్పంచులకు నిధులు చేరాలి అని చెప్పి భావించిన ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు పంచాయతీలకు విడుదల చేసిన ఆ నిధులని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది సర్పంచులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారి వ్యధని వారు మా అందరి ముందు కూడా వారు వ్యక్తపరచడం జరిగింది 100 రూపాయలు ఒక పంచాయతీ కేటాయించినట్లయితే 70 రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్ అని లేదా ఎల్ఈడి బల్బులు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది పోనీ అట్లాగని చెప్పి వారి విద్యుత్ బిల్లులు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవేవో తగ్గినాయా అంటే అవి కూడా తగ్గలేదు యథా విధంగా అలాగే ఉన్నాయి మిగిలిన 30% కూడా ఇవాళ సర్పంచుల దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవాళ సర్పంచులు ప్రజలు వారిని ఎన్నుకున్న తర్వాత ఏ రకంగా మేము ఏ పనులు చేయలేనటువంటి నేపథ్యంలో అభివృద్ధి పనులు చేయలేనటువంటి నేపథ్యంలో మేము ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు మాకు ఓటు వేసిన ప్రజల వద్దకు వెళ్తామని చెప్పి సర్పంచులందరూ కూడా ఇవాళ ప్రభుత్వానికి వేస్తున్నటువంటి ప్రశ్న 3 సర్పంచులు అయితే వారు ఎదుర్కొనేటువంటి ఆర్థిక ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి నేపథ్యం ఒక మహిళా సర్పంచ్ కూడా దానిలో ఉన్నారు ప్రకాశం జిల్లాకు సంబంధించి అదే విధంగా ఒక సర్పంచ్ అయితే గ్రామ సచివాలయ నిర్మాణానికి 2 రూపాయలు వడ్డీ తోటి బయట నుండి వనరులు తీసుకొని వచ్చి గ్రామ సచివాలయ నిర్మాణం చేసిన తర్వాత
ఇవాల తిరిగి ఆ బకాయిని అప్పేదైతే ఉందో చెల్లించలేనటువంటి నేపథ్యంలో అతను పంట వేసుకోలేనటువంటి పరిస్థితిలో ఆ సర్పంచ్ ఉన్నాడు. అంటే ఎంతటి ఆత్మస్థైర్యాన్ని ఇవాల సర్పంచులు కోల్పోయారు. ఇవాల మనమందరం గమనించాలి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక పక్క చెప్తున్నారు గ్రామ సచివాలయాలు సర్పంచులే కట్టాలంటున్నారు. ఆ సచివాలయాల్లో ఉండవలసినటువంటి పేపర్ పెన్లు పెన్సిల్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సర్పంచులే ఇవ్వాలని చెప్తున్నారు. కానీ రెండో పక్క మీరు అసలు సర్పంచులకి నిదులు సమకూర్చినటువంటి నేపథ్యం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా మీరు దారి మళ్ళించేటువంటి పరిస్థితి ఇవాల రాష్ట్రంలో ఉంది. కనుక సర్పంచులకి ఖచ్చితంగా సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఇవాల రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది అని చెప్పి మేము గట్టిగా భావిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ చూసినట్లయితే నిజంగా ఇంత మేరకు వనరుల్ని దారి మళ్ళిస్తున్నటువంటి నేపథ్యం మరి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గనక మనం చూసినట్లయితే శూన్యం. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగటం లేదు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తేటతెల్లమవుతుంది. ఈ ప్రాంతానికి సంబంధించేటప్పటికీ రాయలసీమ కరూ ప్రాంతం అని మనందరికీ తెలుసు, వెనుకబడినటువంటి ప్రాంతం అని చెప్పి మనందరికీ తెలుసు. కరువు ప్రాంతం అయినటువంటి సందర్భంలో ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసి పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. కానీ ఇవాళ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏమైందో దాన్ని వెడల్పు చేయటం, ఆ తూములని వెడల్పు చేయటం, అదేవిధంగా గాలేరు నగరి హంద్రీ నివ వెలుగొండకు సంబంధించి ఆ తూములు వెడల్పు చేయాల్సినటువంటి పని, గుండ్రేవుల ప్రాజెక్టు, సిద్ధేశ్వరం అలుగు మరియు వేదవతి బ్యారేజ్, ఇది చిరకాల కళ ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజలకి. కానీ దాన్ని కూడా ఇవాళ నిర్వర్తించలేనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా చిత్తూరు జిల్లా అంటే ఈ ప్రాంతం అంతా కూడా వర్షాధారం, మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. సోమశిల కండలేరు ఏదైతే ఉందో అది తిరుపతి పరిసర ప్రాంతాలకి, నెల్లూరు జిల్లాకి, అదేవిధంగా వెంకటగిరికి, ఇది చాలా కావలసినటువంటి అవసరమైనటువంటి ప్రాజెక్టులు. కానీ అక్కడ తూములు వెడల్పు చేయనటువంటి సందర్భంలో అసలు నీరు సరిగ్గా ప్రజలకి అందడం లేదు అనేటువంటి విషయం వాస్తవం. అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి 780 పైచులకు కోట్ల రూపాయలు విడుదల చేసేయటం జరిగింది. కానీ అక్కడ పని జరిగిందా అంటే కేవలం 18% జరిగింది అనేటువంటి విషయం వాస్తవం. కనుక దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ దగ్గర 3 కోట్ల నుండి 5 కోట్ల రూపాయలు కనుక వెచ్చించినట్లయితే వాటిని మరమ్మత్తు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కనీసం మరమ్మత్తులు కూడా ఇవాళ దాని మీద దృష్టి ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సారించడం లేదు అని చెప్పి చెప్పడానికి అన్నమయ్య డ్యామ్ ఏదైతే ఉందో, గేట్ ఏదైతే కొట్టుకుపోయిందో అది మనందరికీ కళ్ళ ముందు ఉన్నటువంటి నిదర్శనం. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అక్కడ ఉన్నటువంటి మరమ్మత్తులకి డబ్బు సమకూర్చినటువంటి సందర్భంలో, అదేవిధంగా రెండవ పక్కన అక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి శాండ్ మాఫియా, అక్కడ ఇసుక తవ్వేసినటువంటి సందర్భంలో ఆ గేటు కొట్టుకుపోయింది అని చెప్పి మనకు అనేక సర్వేలు చెప్తున్నటువంటి మాట. పోనీ దాని వలన ఇబ్బంది పడుతున్నటువంటి వారికి 3 నెలల్లో ఇళ్ళు కట్టిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఎంతమందికి ఇళ్ళు కట్టించారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా గండికోట, సోమశిల వాటికి ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు ఇవ్వలేదు. గండికోటకు వచ్చేటప్పటికి గండికోట సామర్థ్యం 26 టీఎంసీ, ఈ సంవత్సరం కావచ్చు అంతకుముందు సంవత్సరం కావచ్చు దగ్గర 20 టీఎంసీ నీరు అక్కడ నిలకడగా ఉన్నది. ప్రాజెక్టులు ఇప్పుడు కూడా ఉన్నది, ఇప్పుడు ముందు కూడా, పోయిన సంవత్సరం కూడా. కానీ దాన్ని నిజంగా మనం రైతులకు ఇవ్వగలిగావా, త్రాగునీటికి ఇవ్వగలిగావా అంటే లేదు. ఎందుకంటే అక్కడ జరగవలసినటువంటి ఆ కెనాల నిర్మాణం ఏదైతే ఉందో దాని మీద సీతకన్నేసింది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా కడపలో అసలు కేంద్ర ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు, మేమే స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామని చెప్పి శంకుస్థాపన చేసి గ్లోబల్ టెండర్ పిలవడం జరిగింది.
ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు ఇక్కడ ఉన్నటువంటి యువతని మోసం చేశారు. మీరు స్టీల్ ప్లాంట్ గనుక కట్టినట్లయితే కేంద్ర ప్రభుత్వం కడతామన్నా కాదు మేమే కడతామని చెప్పి మీరు ప్రగల్భాలు పలికారు. అక్కడ గనుక స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగినట్లయితే ఖచ్చితంగా అక్కడ మనకున్నటువంటి మన బిడ్డలకి యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ మీరు ఈ ప్రాంత యువకుల్ని యువతని వారికి ఉద్యోగాలు రాకుండా కడప స్టీల్ ప్లాంట్ కాదు కదా ఒక్క పరిశ్రమ ఏదైనా ఈ ప్రభుత్వ హయాంలో వచ్చిందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మనందరికీ తెలుసు ఈ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున వలసలు ఎందుకు జరుగుతున్నాయంటే ఇక్కడ అసలు పరిశ్రమలు రానటువంటి సందర్భంలో మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు లేనటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ నుండి వలసలు వెళ్ళిపోతున్నారు. మనం చూసాం మీడియాలో కూడా ఇంతకుముందు ఎంబీఏ చదివినటువంటి బిడ్డలు కూడా వెళ్ళి వాచ్మెన్లుగా మరి లిఫ్ట్ మ్యాన్గా అక్కడ చిన్న చిన్న అంటే ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకుని మన బిడ్డలు మన రైతులు అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి మనందరికీ తెలుసు. ఇదెంత శోచనీయమో మనం అందరం కూడా ఆలోచించాలి. రెండో పక్కన మీరు ప్రశ్నించవచ్చు, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటున్నారు కదా అసలు మీరేం చేశారు ఈ ప్రాంతానికి అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు. ఇవాళ విద్యా సంస్థలు కనుక చూసుకున్నట్లయితే తిరుపతిలో ఐఐటి, అదేవిధంగా కల్లూరులో ట్రిపుల్ ఐటి, మెడికల్ నంద్యాలలో మెడికల్ కాలేజీని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి డిఆర్డిఓ ఏదైతే ఉందో అంటే డిఫెన్స్కి సంబంధించినటువంటి సంస్థ వారు 7-10,000 కోట్ల పెట్టుబడితోటి ఇవాళ ఇక్కడ పెట్టుబడి ఓర్వకల్లో పెట్టడం జరిగింది. అంటే దాని ద్వారా దగ్గర దగ్గర 6,000 మంది యువతకి ఇవాళ ఉపాధి అవకాశాలు లభించేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఓర్వకల్లో పెట్టినటువంటి సౌర విద్యుత్ పార్క్ ఏదైతే ఉందో 10,000 మెగావాట్లతో సోలార్ పవర్ ప్లాంట్ 7,143 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఓర్వకల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ దానికి 110 కోట్లు మంజూరు చేయడం జరిగింది. కడప ఎయిర్పోర్ట్కి 42 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. మరి రోడ్లకు వచ్చేటప్పటికి రాయలసీమ కారిడార్ అనేదైతే అంటాము, కర్నూలు, అనంతపూరు, కడప, తిరుపతిని కలిపేటువంటి రాయలసీమ కారిడోర్ నేషనల్ హైవే 40, అది కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఇవాళ జరుగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా అనంతపూర్ నుండి మైదుకూర్ వరకు 154 కిలోమీటర్ల రోడ్డు, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం 2,156 కోట్లని కేటాయించడం జరిగింది. మనందరికీ తెలుసు చిత్తూరులో వచ్చేటప్పటికి మదనపల్లి నుండి తిరుపతి దానికి 1,316 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మరి కర్నూలు నుండి డోర్నాల అక్కడికి వెళ్ళేటువంటి రోడ్డుకి 1,834 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి మైదుకూరు నుండి నెల్లూరు బద్వేల్ మీదుగా వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి దగ్గర 2,086 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. కల్వకుర్తి నుండి నంద్యాల దానికి 630 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభు 573 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. సోమయాజులపల్లి ఏదైతే ఉన్నదో పాండ్యం నుండి డోన్లో ఉన్నటువంటి బేతంచెర్ల వరకు ఆ రోడ్డును కూడా ఇవాళ 630 కోట్లు కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేయడం జరిగింది. మరి గడ్కరీ గారు మొన్న మధ్యనే వచ్చారు, వచ్చినటువంటి సందర్భంలో వారు స్వయంగా ప్రకటించారు నాయుడుపేట నుండి తూర్పు కనుపూర్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా 1,399 కోట్ల రూపాయలతోటి వారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గోరంట్ల నుండి మేదర్మెట్ల ఎక్స్ప్రెస్వే దానికి 12,500 కోట్లు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనులు. కనుక ఇవాళ హక్కుతో మేము ప్రశ్నిస్తున్నాం, మేము ఇంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మేము ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఇంత పెద్ద ఎత్తున మా సహకారాన్ని అందించినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఏం చేసింది? ఇందాక నేను చెప్పినట్లుగా ప్రాజెక్టుల మీద సీతకన్ను, ఎక్కడా కూడా రోడ్ల రిపేర్ అనేది జరగలేదు లేదా కొత్త రోడ్డు వేయటం జరగలేదు. ఈ మధ్యనే మనం అందరం చూసాం ఇస్రో నుండి చంద్రయాన్ చంద్రమండలం మీదకి పంపించారు, అక్కడ నుండి మొట్టమొదటి ఫోటో చంద్రమండలం నుండి అని చెప్పి వాట్సాప్లో ఒక ఫోటో వచ్చింది.
అదేమిటంటే గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్డు దాని ఫోటో వాట్సాప్ లో పెట్టి చంద్రమండలం నుండి వచ్చినటువంటి మొట్టమొదటి ఫోటో అని చెప్పి పెట్టారు అంటే ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారో ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను కనుక భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల ముందు ఈ ప్రాంత ప్రజల ముందు హక్కుగా నిలబడి మేము ఈ ప్రాంతానికి ఈ మేరకు అభివృద్ధి చేశాం ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి ఉన్నటువంటి ఇక్కడ మరి ప్రజా ప్రతినిధులు ఎన్నికబడినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మరి వారు ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు మరి వారు గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు ఇసుక చూసినట్లయితే మరి ఒకవేళ ఏదైనా రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరగాలంటే మరి